ధీర జే హనుమాన్ మీద అసలు పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ మీద బాగుంది అన్నట్టు. ప్రశాంత్ వర్మ అధీర సినిమా చేస్తాం అని చెప్పేసి అన్నారు, చేస్తాం అన్నారు, చేస్తాను అని అనడం చెప్పట్లేదు నేను. అధీరాని ఇంకెవరో డైరెక్ట్ చేస్తున్నారంట, ఆయన చేయట్లేదు. సో అధీరా విల్ బి కమింగ్, దాని మీద ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయంట, షూటింగ్ కి చాలా దగ్గరలో ఉన్నారంట, అది జరుగుతున్నా. కానీ జే హనుమాన్ విల్ బి లైక్ ప్రశాంత్ వర్మస్ నెక్స్ట్ ఫిల్మ్ అని గట్టిగా అనుకున్నాం. 4-5 డేస్ నుంచి బాగా వినిపించే పేరు ఏంటంటే నందమూరి మోక్షజ్ఞ. నందమూరి మోక్షజ్ఞ గారి డెబ్యూ మూవీ, ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ చేస్తారంట. స్టోరీ చూసేసి మోక్షజ్ఞ గారు బాగా ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు, ఆయన కూడా లైక్ బాగా పెడుతున్నారు అనమాట, లైక్ స్టోరీ బాగుంది అవన్నీ పెడుతున్నారు. ఆయన లుక్స్ కూడా బాగానే వచ్చినాయి, లైక్ బయట కూడా బయటకి రిలీజ్ అయినాయి, అవన్నీ బాగానే ఉన్నాయి. సో బై క్వశ్చన్ ఇస్ ఏ సినిమా ముందు వస్తుందా? నేనైతే మాత్రం జే హనుమాన్ కి చాలా ఎక్సైటెడ్. ఫస్ట్ అయితే అదే మోక్షజ్ఞ మూవీ ఫస్ట్ వస్తుంది అనిపిస్తుంది, జే హనుమాన్ మూవీ సెకండ్, తర్వాత అధీరా లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డైరెక్టర్ ఆయన కాదు కాబట్టి ఎప్పుడొచ్చినా వస్తుంది. సో పివిసియు ఆన్ హోల్డ్ అనుకోవచ్చా జే హనుమాన్ వల్ల? మధ్యలో రాక్షస్ అని చెప్పేసి రణవీర్ సింగ్ దగ్గరికి వెళ్ళారు, అది కాలేదు. ఐ థింక్ మోక్షజ్ఞ గారి ఫిల్మ్ కూడా ఇంక్లూడెడ్ ఇన్ పివిసియు అని అనుకుంటున్నాను. ఓకే ఓకే, నువ్వు అట్లా అనుకుంటున్నావా? పివిసియు లో ఇంక్లూడెడ్, ఓకే ఓకే, చెప్పు చెప్పు. అంటే నేను మరీ ఎగ్జాజరేట్ అవుతున్నానని కాదు, ఇప్పుడు నువ్వు ఒక క్యారెక్టర్ ని బిఫోర్ ఫిల్మ్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా నువ్వు ఒక ఐడెంటిటీ జనరేట్ చేయాలి అని అంటే ఇంతకంటే నీకు బెస్ట్ ఆపర్చునిటీ దొరకదు. అంటే ఇప్పుడు రాజమౌళి గారు మహాభారత క్యారెక్టర్స్ కి ఆయన చెప్పారు కదా, స్టార్ హీరోస్ మహాభారత క్యారెక్టర్ చేయడం కాదు, క్యారెక్టర్ చేయడం వల్ల వాళ్ళు స్టార్ హీరోస్ అవ్వాలి. అంటే నేను మరీ అంత ఎగ్జాక్ట్ అంత స్ట్రెచ్ చేయట్లేదు, బట్ స్టిల్ ఇది ఒక మిథికల్ క్యారెక్టర్ ఏదో చెప్పారా ఏ క్యారెక్టర్ బేస్డ్ అని అయి ఉండొచ్చు అని అన్నారు. అంటే ట్విట్టర్ లో రూమర్ అయింది పరశురాముడు ఎవరో క్యారెక్టర్ బేస్డ్ అని ఏదో అన్నారు. అంటే ఇవన్నీ కూడా నార్మల్ కాన్వర్సేషన్, ఐ థింక్ వాళ్ళు ఒక మంచి టీజర్ ఏదో గ్లింప్స్ ఏదో రెడీ చేస్తున్నట్టున్నారు ఫ్యూ డేస్ లో రావటానికి. సో మేబీ ఇది పివిసియు లో ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోలేదు హనుమాన్ వల్ల కొంచెం డిలే అయినా కానీ, బట్ హీస్ ఎ క్విక్ షూటర్, మంచి ఫాస్ట్ గానే ఫినిష్ చేస్తాడు ప్రొడక్ట్స్. ఐ థింక్ ఇది ఫినిష్ చేసిన తర్వాత దాంట్లోకి వెళ్తారని అనుకుంటున్నాను నేనైతే. నేనైతే యాక్చువల్లీ మోక్షజ్ఞ గారి మూవీ అసలు పివిసి లో ఉంటుందా నాకు అసలు థాట్ కూడా రాలేదు, నాకు అవుతా లేదా తెలియదు, కానీ పాసిబిలిటీ లేదా అంటే ఉంది, గ్యారంటీగా ఉంది. నా థాట్ అట్లా రాలేదు అసలు, ఏ వేరే సినిమా ఉండొచ్చు, ఎందుకంటే డెబ్యూ మూవీ కదా, లైక్ ఒక యూనివర్స్ లో పెడతారా చేస్తారా అసలు ఆ థాట్ కూడా రాలేదు అసలు. పివిసి అని అధీరా కూడా డెబ్యూ యాక్టర్ ఫిల్మే కదా, బట్ యా కాకపోతే వాళ్ళు అనౌన్స్ చేసారు కదా మోక్షజ్ఞ చేయలేదు కాబట్టి నాకు అట్లా. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఐ థింక్ స్కూప్ చూసలేదు, ఒక 20-30 crores ఇన్వెస్ట్ చేసి ఒక ఆఫీసు పెట్టుకున్నారట. సో ఒక ప్రొడక్షన్, ఒక సెపరేట్ ప్రొడక్షన్ లైన్ ను జనరేట్ చేసుకున్నారు. ఐ థింక్ హీ కెన్ కన్వీనియంట్లీ గెట్ ఫైనాన్సర్స్, హీ కెన్ ఈజీలీ ప్రొడ్యూస్ హిజ్ ఓన్ ఫిల్మ్స్. అంటే రిస్క్ అయినా పర్లేదు అని అనుకుంటే మాత్రం ఇంకా ఏ ప్రొడక్షన్ హౌస్ ను కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు ప్రశాంత్ వర్మ గారు. కానీ ఐ థింక్ ఇట్స్ టూ మచ్ బర్డన్ ఆన్ హిస్ షోల్డర్స్ స్ట్రెచ్. అయితే సో ఆయన మంచి స్టోరీ బోర్డ్ ఆయన దగ్గర నీకు తెలిసిందే, ఐ థింక్ మన దగ్గర ఉన్న డైరెక్టర్స్ అందరిలో ద ఓన్లీ డైరెక్టర్ హూ హాస్ లైక్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ రైటింగ్ టీమ్, హ్యూజ్ నెంబర్ స్టోరీ బోర్డ్ టీమ్ ఉంది ఇన్ దగ్గర. ఒక స్కూల్ లాగా పెట్టేశాడు, కోవిడ్ లో ఏం థాట్ వచ్చిందా కానీ మొత్తం అదే కంపెనీ లిటరల్ గా కంపెనీ క్రియేట్ చేసిన రైటర్స్ క్రియేట్ చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఆయన ఒక పివిసియు అని ఒక 10-20 movies అని ఒక 10 years రోడ్ మ్యాప్, అంటే ఆయన చెప్పారు కదా రఫ్ గా హనుమాన్ ప్రమోషన్స్ అప్పుడు. సో అలాంటి పర్సన్ అవుట్ సైడ్ ఆఫ్ వెళ్తారా, అది కూడా ఒక స్టార్ హీరో గారి సన్ ని ఇంట్రడ్యూస్ చేయాలి, నువ్వు ఒక సింపుల్ ఫిల్మ్ లో ఇంట్రడ్యూస్ చేస్తావు, లేదంటే నీకు పివిసి అని ఆల్రెడీ యూ హ్యావ్ దట్ ఐపీ, యూ హ్యావ్ బాలయ్య గారి సన్ అనే ఐపీ ఉంది, అలాంటి టైంలో నువ్వు మంచి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసినప్పుడు ఐ థింక్ మోక్షజ్ఞ గారు ఇంకా బెటర్ గా అంటే బాగా పర్ఫామ్ చేయగలిగితే ఐ థింక్ హీ గో సమ్ వేర్. ఇలాంటి ప్లాట్ఫామ్ దొరికింది వాళ్ళకి, పివిసి ఇస్ ఎ బిగ్ ప్లాట్ఫామ్, ప్రశాంత్ వర్మ గారు ఇస్ ఎ బిగ్ ప్లాట్ఫామ్, బాలయ్య గారు అనే బిగ్ ప్లాట్ఫామ్ అని అనుకుంటున్నాను నేనైతే. బట్ ఆల్సో ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద యాక్టర్ అండ్ ఆల్సో లైక్ నెపోటిజం అనేది గ్యారంటీ వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. నెపోటిజం ఇఫ్ డన్ రైట్ ఇస్ వెరీ వెరీ గుడ్ లైక్ ఆలియా భట్, రణబీర్ కపూర్, మనకి అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, వీళ్ళందరూ లైక్ ఎన్టీఆర్ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరూ లైక్ వీళ్ళందరూ రిజల్ట్స్ ఆఫ్ నెపోటిజం, వీళ్ళు బాగా చేస్తే వేరే లెవెల్ హైట్ చూస్తారు ఎవరైనా కానీ. నాని కూడా ఉన్నారు మనకి నెపోటిజం లేకుండా, రవితేజ గారు, మిగతా వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, అట్లేం లేదు. అవన్నీ కాకుండా కానీ సినిమా బాగుండి, ఈయన పర్ఫార్మెన్స్ బాగా, యాజ్ అన్ యాక్టర్ ఈయన నిరూపించుకో, అది ఇంపార్టెంట్. బట్ నేను ఇప్పటికి చెప్తున్నాను పివిసియు ఉంటుందా అంటే మాత్రం ఐ డోంట్ నో, ఎందుకంటే లైక్ అంటే లైక్ ఒక మాస్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా జనరల్ ఇట్లాంటి డెబ్యూ మూవీస్ లో. అంటే లేదు అక్కడే పప్పులో కాలేయటం, మాస్ మూవీ ఎక్స్పెక్ట్ చేయటం అంటే అంతకంటే పప్పులో కాలేసే పనేది లేదు. ఇప్పుడు నీకు ఇప్పుడు తేజస్ అజ్జా గారిది ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తాడు అబ్జర్వ్ చేస్తుంటే, ఇప్పుడు నేను ఒకడిని వచ్చి పాటను కొట్టేసేయగానే వాడు వచ్చి 2-3 steps ఎగిరి పడంగానే జనాలు నమ్మాలంటే నేను ఏం ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్ళని నమ్ముతారు, ఇక నేను ఈ హనుమాన్ మూవీలో నేను చేయగలిగానంటే మీనింగ్ ఏంటి, నాకు హనుమంతుల వారి శక్తి ఉంది కాబట్టి నేను చేస్తాను కాబట్టి జనాలు నమ్మారు, అదే నేను ఈ ఆర్క్ మొత్తం లేకుండా నేను ఇండిపెండెంట్ స్టోరీ తీసుకొని నేను ఒక మాస్ యాక్టర్ గా తీసుకుని నేను చేస్తాను
చేస్తే జనాలు నమ్మటానికి వాట్ డిడ్ ఐ ఎర్న్డ్ అని చెప్పేసి ఆయన చెప్పారు. కావచ్చు కావచ్చు, నాకు అర్థమైంది. కాకపోతే లైక్ స్టార్ హీరో కొడుకు అన్నప్పుడు ఉంటదిలే కొంచెం ప్రెషర్ ఉంటుంది దాని మీద. బట్ యా ఇలా ఉంటుంది. బాలకృష్ణ గారి ఫ్యాన్ బేస్ ఎట్లరా, ఇప్పుడు నాగార్జున గారి ఫ్యాన్ బేస్ కి బాలకృష్ణ గారు ఇప్పుడు ఎవరిని తక్కువ అనట్లేదు. కాకపోతే లైక్ ఫ్యాన్ బేస్ రుచి డిఫరెంట్, మాస్ అంటేనే బాలయ్య బాబు. ఈవెన్ ఐ థింక్ చిరుతలో కూడా నీకు ఫైట్స్ అన్ని కూడా చాలా కేర్ఫుల్ గానే డిజైన్ చేశారు. అంటే ఎన్టీఆర్ గారిని సారీ రామ్ చరణ్ గారిని ఆన్ బోర్డ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. ఈవెన్ ఎన్టీఆర్ గారిని కూడా ఆన్ బోర్డ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకున్నారు. ఎందుకంటే ఒక లెవెల్ పైకి నువ్వు చూపించాలంటే కొంచెం స్మాల్ స్మాల్ స్టెప్స్ ఎక్కాలి. ఐ థింక్ దే డోంట్ డూ అవుట్ అండ్ అవుట్ అయితే వెళ్ళరు అనుకున్నాను. చూద్దాం. బట్ అయితే మాత్రం ఫస్ట్ అయితే నాకు అసలు నిజంగా పీవీసీ టాపిక్ అనుకోలేదు నేను. లైక్ మోషన్ గారి మూవీ అంటే లైక్ జయ హనుమాన్ అయితే మాత్రం ఈ మూడిట్లో ఏదో కొంచెం క్లారిటీ ఇవ్వండి ముందు. అంటే అధిరా అయితే మాత్రం డిఫరెంట్ చేస్తున్నారు మోక్షజ్ఞ అండ్ జయ హనుమాన్ అయితే మాత్రం. నాకు మోక్షజ్ఞ ఫస్ట్ వస్తుంది అనిపిస్తుంది, తర్వాత జయ హనుమాన్ తర్వాత వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ వెరీ వెరీ నౌటే లేదరా ఇని, ఇంకా ఇంత ఇంత కాన్ఫిడెంట్ గా ప్రతి సంక్రాంతికి ఒక పీవీసీ మూవీ వచ్చేస్తుంది. ఇట్ వస్తావి నాకు అర్థం కాదు. నువ్వు హనుమాన్ కే మూడేది తీసుకుంటే వెన్ యూ థాట్ అబౌట్ ఇట్ అయిపోద్దని అనుకుంటావు, కానీ ఎప్పుడైతే నువ్వు దిగుతావు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ హనుమాన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ కానీ చెప్పారు, అదే సింపుల్ గా లేపేద్దాం అనుకున్నారు కానీ అది అలా అవ్వలేదు, టైం పట్టింది. సేమ్ ఇది కూడా అంతే, ఏముంది వస్తామని అనుకుంటారు కానీ అవ్వదు, టైం పట్టుద్ది.